హాయ్, వెల్కమ్ టు ట్రెండ్ టుడే తెలుగు. ప్రస్తుతం మీరు చూస్తుంది ట్రెండ్ టుడే తెలుగు ఛానల్. ఈ ఛానల్ ప్రధాన అంశం రాజకీయ అంశాలు, స్పాట్ అప్డేట్స్ ఏమున్నా వెను వెంటనే కూడా త్వరలో మీ ముందుకు అప్డేట్స్ అందదలుచుకున్నాం. ప్రస్తుతం ట్రెండ్ టుడే తెలుగు కోఆప్షన్ ఛానల్గా ట్రెండ్ టుడే అగ్రి ఛానల్ని కూడా తెలుగులో లాంచ్ చేయదలుచుకున్నాం. అందులో భాగంగానే అగ్రికల్చర్ అంశాలకు సంబంధించి ట్రెండ్ టుడే తెలుగులో అప్లోడ్ చేయదలుచుకున్నాం. ప్రస్తుతం తెలంగాణలో రైతులు ప్రధానంగా ఇబ్బంది పడుతున్న సమస్య ఏంటంటే, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం, దిగుబడి రాకపోవడం, అలాంటి అంశాలు చాలా ఇబ్బందులు అయితే గురవుతున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణలో ముఖ్యంగా ఆయిల్ ఫామ్ సాగుకు తెలంగాణ ప్రభుత్వం 50% సబ్సిడీ అందిస్తుంది. దీనికి గాను తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధానంగా అగ్రికల్చర్ సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో 800,000 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేయాలని కూడా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కూడా నిర్ణయించినట్లు తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే 4,800 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలో చేపట్టే ఆయిల్ ఫామ్ పంట విస్తరణ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదించినట్లయితే తెలుస్తుంది. మొత్తం మీద రైతులకు 50% సబ్సిడీ ఇచ్చి ఆయిల్ ఫామ్ సాగు చేయించినట్లయితే సీఎం వెల్లడించారు. నిత్యం సాగునీటి వసతి కలిగిన ప్రాంతాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేయడం సాధ్యమవుతుందని, తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన సాగునీటి వసతి, నిరంతర విద్యుత్ సరఫరా వల్ల ఆ సదుపాయం రాష్ట్ర రైతాంగం ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 25 జిల్లాల్లోని ఆయిల్ ఫామ్ సాగుకు అనువైనగా నేషనల్ రీసెర్చ్ అండ్ అసెస్మెంట్ కమిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించిందని సీఎం కేసీఆర్ అయితే వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెంచే విధానంపై ప్రగతి భవన్లో సీఎం సమీక్ష కూడా గతంలో జరిపారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డితో పాటు కార్యదర్శి జనార్దన్ రెడ్డి, హార్టికల్చర్ కార్పొరేషన్ ఎండి వెంకటరామన్ రెడ్డి, సీడ్ కార్పొరేషన్ ఎండి కేశవులు వీరంతా పాల్గొని ముఖ్య సమావేశం ఏర్పాటు చేసి ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం ఎలా పెంచాలి, రైతులు ఏ వైపు మొగ్గు చూపుతారు, ఎలా ఉంటుందనే అంశాలపై, ప్రతికూల అంశాలపై ఒక సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం అంశంలో దాదాపు 50% సబ్సిడీతో ఆయిల్ ఫామ్ సాగు మొక్కలు అందజేయనున్నారు. మొత్తంగా రాష్ట్రంలో 800,000 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేయాలని అధికారులకు, వ్యవసాయ శాఖ అధికారులకు, హార్టికల్చర్ అధికారులకు నిర్దేశించినట్లు తెలుస్తుంది. అయితే మొత్తం మీద అసలు ఆయిల్ ఫామ్ సాగు ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, చేస్తే లాభం ఏంటి, నష్టాలు ఏంటి, అసలు పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఆయిల్ ఫామ్ సాగుకు సంబంధించి ముఖ్యాంశాలు ఏంటంటే, 1 ఎకరం వరిని సాగు చేయగలిగే నీటితో దాదాపు 3.5 నుండి 4.5 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ తోటను సాగు చేయవచ్చు. దేశంలో కాదు, ప్రపంచంలో ప్రస్తుతం వరి ధాన్యం నిల్వలు అవసరానికి మించి ఉన్నాయి. ఇవన్నిటి నేపథ్యంలోనే వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫామ్ సాగు చేయడం మేలని కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. భారతదేశానికి 22 మిలియన్ టన్ల ఆయిల్ కావాలి, కానీ దేశంలో 7 మిలియన్ టన్ల ఆయిల్ తీయడానికి అవసరమయ్యే నూనె గింజలు మాత్రమే పండిస్తున్నారు. ప్రతి ఏడాది కూడా 15 మిలియన్ టన్ల నూనెను దిగుమతి చేసుకుంటున్నాం, కానీ దీనివల్ల ప్రతి ఏడాది 70,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించాల్సి వస్తుంది. దిగుమతి చేసుకోవడం వల్ల ఆయిల్ కల్తీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో 800,000 ఎకరాల్లో మాత్రమే ఆయిల్ ఫామ్ సాగు అవుతున్నది. ఇంకా 100,000 ఎకరాల్లో విస్తరించాల్సిన అవసరం ఉంది, అవకాశం ఉంది. అయితే ఇవన్నిటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోనే 800,000 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేస్తే రైతులకు మేలు జరుగుతుందని కూడా తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. వరితో పోలిస్తే తక్కువ నీరు అవసరమైనప్పటికీ ఆయిల్ ఫామ్కు ప్రతిరోజు కూడా నీటి తడి అందించాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి సౌకర్యం పెరగడంతో పాటు అయితే నిరంతర విద్యుత్ సరఫరా ఉంది. ఇవి అనుకూలంగా సానుకూలంగా ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వ సంస్థలు తెలంగాణ రాష్ట్రం ఆయిల్ ఫామ్ సాగు చేయడానికి అనువైనదిగా గుర్తించాయి. మొత్తం మీద ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో కేవలం 38,000 ఎకరాల్లో మాత్రమే ఆయిల్ ఫామ్ సాగు అవుతుంది. వీటన్నిటి నేపథ్యంలోనే ఆ రాష్ట్రంలో మిగతా జిల్లాలు ఏదైతే ఉన్నాయో, నిర్మల్, మహబూబాబాద్, కామారెడ్డి, వరంగల్ రూరల్, నిజామాబాద్, సిద్దిపేట, భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్,
హైదరాబాద్, జగిత్యాల, మంచిర్యాల, ఆసిఫాబాద్, సూర్యాపేట, ములుగు, నల్గొండ, జనగామ, వరంగల్ అర్బన్, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలతో పాటు నారాయణపేట, సిరిసిల్ల, గద్వాల, మహబూబ్నగర్, కొత్తగూడెం జిల్లాల్లో కూడా 8,14,270 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు నిర్ణయం అంటే చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది. మొత్తం మీద 3 ఏళ్ల పాటు అంతర పంటలు వేసుకోవచ్చు. ఈ ఆయిల్ ఫామ్ సాగులో 4 ఏడాది నుంచి ఆయిల్ ఫామ్ పంట వస్తుంది. ఒక్కోసారి నాటిన మొక్క వల్ల 30 ఏళ్ల పాటు పంట పండుతుంది, పంట వస్తుంది, దిగుబడి కూడా వస్తుంది. ఆయిల్ ఫామ్ పంటలో అంతర పంటగా కోకోవా కూడా పండించవచ్చు. ఆయిల్ ఫామ్ తోట చుట్టూ టిష్యూ కల్చర్ టేకు, శ్రీగంధం సాగు కూడా చేయవచ్చు. అన్ని నూనె గింజల్లోకెల్లా ఆయిల్ ఫామ్ దిగుబడి ఎక్కువగా వస్తుంది. ఎకరానికి అంటే 10 నుంచి 15 టన్నులు 18 టన్నుల మధ్యలో గెలలు వస్తాయి. అయితే ఎకరానికి రైతుకు ఏడాదికి నికరంగా 1 లక్ష రూపాయల ఆదాయం మినిమం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మొదటి 4 ఏళ్ళు ఒక్క ఎకరానికి 60,000 వరకు ఖర్చు వస్తుంది. ఇందులో 50% సబ్సిడీగా ఉంటుంది. ఈ పంటకు కోతుల బెడదతో పాటు అడవి పందులు, రాళ్ళవాన, గాలివాన బెడద ఉండదు. మొత్తంగా చూసుకుంటే అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా కోతుల బెడతో చాలా అంటే గ్రామాల్లో చాలా వేధిస్తుంటుంది. అయితే ఈ ఆయిల్ ఫామ్ సంబంధించి ఆయిల్ ఫామ్ కొంచెం అంటే దాని గింజలు కచ్చగా ఉంటాయి. కచ్చగా ఉన్న నేపథ్యంలోనే ఒక్కసారి కోతి వచ్చి అక్కడ రుచి చూసిందంటే ఆ రుచికి అంటే కోతి ఇష్టపడదు. దానివల్ల ఆ పంటకు అంటే ఆయిల్ ఫామ్ పంటకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. కోతులు రాకుండా ఉంటాయి. అడవి పందులు పెడతా కూడా ఉంది, ఎందుకంటే అది ఒక హైట్లో ఉంటుంది. హైట్లో ఎక్కడానికి కూడా చాలా ఇబ్బంది పడతాయి అడవి పందులు. హైట్ ఉండడం వల్ల మనకు అడవి పందులు బెడద ఉండదు, చాలా ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. రాళ్ళవాన వచ్చినా, గాలివాన వచ్చినా, అకాల నష్టాలు ఇంకా ఎలాంటి నష్టాలు వచ్చినా కూడా వీటికి ఇబ్బందులు అయితే ఉండదు. ఎందుకంటే ఒక గెల ఉంటుంది, ఆ గెలక గట్టిగా ఆనుకొని ఉంటుంది. మనం ఆ గెలను తీసి ఆ టన్నులు అమ్మేందుకు కూడా ఆ గెలను ఒక కత్తితో అయినా లేకుంటే కట్టర్ మిషన్స్ ఉంటాయి. కట్టర్ మిషన్స్ కూడా ప్రభుత్వమే ఇస్తుంది. ఆ ప్రభుత్వం ఇచ్చే మిషన్ల ద్వారానే కటింగ్ చేసి అంటే తెలంగాణ ఆయిల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో జిల్లాకు ఒక ఆయిల్ కంపెనీ అని కేటాయిస్తారో ఆ కేటాయించిన నేపథ్యంలోనే ఆయిల్ కంపెనీ వాళ్ళు ఎప్పుడు తెమ్మంటారో అప్పుడే తెంపి రెడీగా ఉంచి వాళ్ళకు అందజేస్తే మనకు టన్నుకు మినిమం 10,000 నుంచి 15,000 దాకా వచ్చే అవకాశాలు ఉంటాయి. మినిమం 10,000 రేట్ అయితే ఉంటుంది. 10,000కు మించి పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదైతే తగ్గదు. అయితే మొత్తంగా చూసుకుంటే ఒక కుటుంబం 30-40 ఎకరాల పంటను పర్యవేక్షించడం దీనివల్ల సాధ్యమవుతుంది. అంటే మనం అంటే 30-40 ఎకరాలు ఒకే కుటుంబం దాన్ని మెయింటైన్ చేయొచ్చు, పర్యవేక్షించవచ్చు. మనం లబ్ధి కూర దాని ద్వారా తీసుకునే అవకాశాలు ఉంటాయి. అయితే ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు విధిగా మద్దతు ధర చెల్లించి పంట కొనుగోలు చేసే విధానం ఒక చట్టం ఉంది ఆయిల్ ఫామ్ చట్టం ప్రకారం, అందులోనే పొందపరిచారు. దానివల్ల రైతులకు మేలే జరుగుతుంది తప్ప కీడైతే జరగదు. మొత్తంగా రైతులు ఆయిల్ ఫామ్ వేసుకుంటే బాగుంటుందని కూడా తెలంగాణ ప్రభుత్వం చూస్తుంది. ప్రస్తుతం ఆయిల్ ఫామ్ గెల్లల ధర టన్నుకు ప్రభుత్వం నిర్దేశించిన గెల్లలు అయితే అంటే ప్రభుత్వ కంపెనీస్ ఉంటాయి, కొన్ని కొన్ని ఏరియాల్లో రుచి అలాంటి వేరే వేరే కంపెనీస్ ఉంటాయి. కానీ కొన్ని ఇప్పుడు సిద్దిపేట ఎగ్జాంపుల్ తీసుకుంటే సిద్దిపేటలో తెలంగాణ ఆయిల్ కార్పొరేషన్ ఫెడ్ కార్పొరేషన్ ద్వారా ఒక ఇండస్ట్రీ ఏర్పడింది. ఆ ఇండస్ట్రీ నంగనూరు మండలం నర్మేట శివారు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ నేపథ్యంలోనే మనం చూసుకుంటే 12,500 నుంచి 10,000 అంటే మినిమం 10,000 నుంచి స్టార్ట్ అయింది. యాక్చువల్గా 10,000 నుంచి 15,000 16,000 మన ఇష్టం అది అంటే ఆ టైం రేటును బట్టి ఉంటుంది. మినిమం 10,000 అయితే ఉంటుంది. రైతుకు నష్టం అనేది అయితే ఉండదు మొత్తానికి. అయితే రైతు అయితే ఇవన్నీ చూసుకుంటే రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్తో పాటు 14 జాతీయ అంతర్జాతీయ కంపెనీలు తమ సొంత ఖర్చులతో కూడా ఈ నర్సరీలు అంటే ఆయిల్ ఫామ్ సంబంధించి నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలను కూడా అందజేస్తున్నాయి. ప్రాసెసింగ్ యూనిట్లు కూడా పెట్టి మరి అక్కడ ఆయిల్ దిగుమతులు ఎగుమతులు అన్నీ చూసుకొని కూడా ఇతర రాష్ట్రాలకు కానీ మన రాష్ట్రంలో కూడా మన దేశంలో కూడా ఆయిల్ ఉత్పత్తి అయ్యేలా చూసుకుంటుంది. ప్రతి కంపెనీకి కూడా సాగు చేసే ప్రాంతాలను ఒక జోనల్గా ఏర్పాటు చేసి విభజించి వారికి అప్పగించుతుంది. ఈ అప్పగించిన నేపథ్యంలోనే ఆ జోన్లలో మినిమం ఈ పంట వేయాలి, ఈ పంట వేస్తే బాగుంటుంది అని నిర్దేశించి ఆయిల్ ఫామ్ సాగుకు అనువైందా కాదా అన్నిటినీ అంటే బైఫర్గేషన్ చేసుకొని ఆయిల్ ఫామ్ సాగుకు ఈ జిల్లాలు అయితే ఉన్నాయి తెలంగాణలో. మనం మరోసారి విందాం అసలు తెలంగాణలో ఏ జిల్లాలు ఉన్నాయి ఏంటి అనేది అంటే స్పష్టంగా అయిందా. ఎందుకంటే రైతులకు ఇంపార్టెంట్ ఏంటంటే అసలు పంట పండుతుందా పండదా, కొత్త సాగు కాబట్టి ఇబ్బందులు ఉంటాయి. కానీ
ఇబ్బందులు ఉంటాయా ఉండయా అని శాస్త్రవేత్తలు టెస్టింగ్ చేశారు, సాయిల్ టెస్టింగ్ చేశారు, భూమి నేలకు సంబంధించి అన్ని టెస్టింగ్ చేసి మరి ఈ ఆయిల్ ఫామ్ ఓకే పెట్టొచ్చు, బాగుంటుంది, రైతులకు మేలు జరుగుతుంది అని కూడా రాష్ట్రంలోని 8 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేయాలని అయితే నిర్ణయించారు. మనం ముందుగా తెలుసుకుందాం అసలు రాష్ట్రంలోని ఎన్ని జిల్లాలు ఉన్నాయి ఏందనేది. నిర్మల్, మహబూబాద్, కామారెడ్డి, వరంగల్ రూరల్ జిల్లా, నిజామాబాద్, సిద్దిపేట, భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, ఆదిలాబాద్, జగిత్యాల, మంచిర్యాల, ఆసిఫాబాద్, సూర్యాపేట, ములుగు, నల్గొండ, జనగామ, వరంగల్ అర్బన్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, సిరిసిల్ల, గద్వాల, మహబూబ్నగర్, కొత్తగూడెం, ఈ అన్ని జిల్లాల్లో కూడా మనం పంట సాగు చేయొచ్చండి. రైతులు కొంచెం దృష్టి సారించి వేస్తే బాగుంటుంది, ఎందుకంటే రైతులు చాలా పెట్టుబడి పెట్టి చాలా లాస్లో అవ్వడం, అతివృష్టి అనావృష్టి వచ్చి చాలా ఇబ్బందులు పడతాం. కాబట్టి దీనివల్ల ఆయిల్ ఫామ్ సాగులో ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండదు, కోతుల బెడద, పందుల బెడద, అతివృష్టి అనావృష్టి ఏది ఉండదు గుర్తించాలి. రైతులు వేస్తే బాగుంటుంది. ఆయిల్ ఫామ్ సాగులో ఎకరాకు ఒక 20 నుంచి 30 వేల మధ్యలో పెట్టుబడి వస్తుంది, కానీ మనం సేంద్రియంగా కాకుండా అసేంద్రియంగా అంటే పంటలు కూడా పండియచ్చు. అప్పుడు ఆవు పేడ అలాంటి మనం చూసుకొని కూడా అంటే అంటే మిగతా వివరాలు కూడా మిగతా పార్ట్ 2లో చూద్దాం. ఆయిల్ ఫామ్ సాగుకు సంబంధించి ప్రస్తుతం ఇది ఆయిల్ ఫామ్ సాగుకు సంబంధించి తెలంగాణ రైతులకు ఆఫర్ చేస్తుంది. మొత్తం 50% సబ్సిడీ అయితే ఉంది. మొత్తంగా కేసీఆర్ అయితే నిర్దేశించారు, వరి పంటకు బదులు ఆయిల్ ఫామ్ వేస్తే రైతులు ఎకరానికి మినిమం 80 నుంచి 100 లక్షల మధ్యలో పెట్టుబడి బొంగ సంపాదించుకోవచ్చని అంటే తెలుస్తుంది ఆదాయం. ఇది ఆయిల్ ఫామ్ పంటకు సంబంధించి సాగుకు సంబంధించి పరిస్థితి. మరిన్ని వివరాల కోసం ట్రెండ్ టుడే తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు సంబంధిత వ్యక్తులకు అంటే ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్న వ్యక్తులకు ఆయిల్ ఫామ్ సాగుకు సంబంధించి మరో పార్ట్ 1 ఇప్పుడు కంప్లీట్ అవుతుంది. పార్ట్ 2 కూడా త్వరలోనే వస్తుంది. పార్ట్ 1 పూర్తి విశేషాలు, ప్రభుత్వం మీకు ఏమేమి ఇస్తుంది, పూర్తి అంశాలు అయితే ఉన్నాయి. ఇవన్నింటిని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ట్రెండ్ టుడే యూట్యూబ్ ఛానల్ని ప్రమోషన్ చేయండి.